ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపా మణిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ఆ యొక్క లలితామ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేషరాశి నుంచి మీనరాశి వరకు, ఆరు మేషలగ్నం నుంచి మీన లగ్నం వరకు మీకు ఈ 2023 సంవత్సరంలో ఎటువంటి గ్రహస్థితి వల్ల ఎటువంటి దోషం ఏర్పడుతుంది, దానికి పరిహారం చేసుకొని మీ అందరూ కూడా మీ యొక్క జీవితాన్ని ఆనందభరితంగా చేసుకోవడానికి అసలు చిన్న చిన్నవి ఇంట్లోనే కూర్చొని చేసుకునేటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఏమిటి, చిన్న చిన్న పరిహారాలతో అద్భుతమైన లైఫ్ ఎలా చూస్తారు అని చెప్పి చెప్తున్న నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం. సింహలగ్నము, ఆరు సింహరాశి, హుందాతనము, అలాగే పర్టికులర్గా ఒక యూనిక్నెస్ ఉండేటువంటి లగ్నం ఆరు రాశి సింహరాశి. యూనిక్నెస్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అలాంటి మీకు ఈ 2023 సంవత్సరంలో సక్సెస్ అవ్వడానికి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలి, అసలు ఎటువంటి దోషం ఏర్పడుతుంది, ఎటువంటి యోగం ఏర్పడుతుందో తెలుసుకుందాం. యోగం ఈజ్ వెరీ క్లియర్. గృహయోగము, వాహన యోగము బ్రహ్మాండంగా కలగనున్నాయి. గృహ వాహన యోగాలు మరి ఎటువంటివి ఇంకా బాగా కలిసి వస్తాయి, చక్కగా కొత్త కొత్తవి నేర్చుకోగలుగుతారు, కొత్త విద్యలు కావచ్చు, ఎనీథింగ్ నేర్చుకునేటువంటి యోగం ఈ సంవత్సరం ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా గృహ వాహన యోగాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి మీకు. అదేవిధంగా ఏప్రిల్ దాటిన తర్వాత గురుబలము రాశికి పెరుగుతుంది. దీనివల్ల హైయర్ ఎడ్యుకేషన్ చేసేటువంటి వారికి, బ్యాంక్ నుంచి ఏదైనా ఓడిస్ అవి తీసుకునేటువంటి వారికి, బ్యాంక్ నుంచి సపోర్ట్ కోరుకునేటువంటి వారికి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, మధ్యవర్తిత్వంగా ఉండడం వల్ల మనం ఏదైనా ఒక రాత కోతలు రాసుకునేటప్పుడు, మీడియేటింగ్ చేసేటప్పుడు జాగ్రత్త పడకపోవడం వల్ల గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి మనం ఏం చేస్తుంటాం, ఏముందిలే నడిచిపోతుంది ఏం కాదు, ఏం రాసుకుంటాం, మన నోటి మాట ఉంది కదా అనుకుంటాం. నోటి మాటలు శాశ్వతం కాదు గుర్తుపెట్టుకుని. ఈ కాలంలో ఒకప్పుడు అంటే నోటి మాట మాట అంటే మాటే, మాట తిప్పకూడదు అనేవారు, ఇప్పుడు అలా లేదు గుర్తుపెట్టుకోండి. అరే అగ్రిమెంట్ రాస్తే కూడా మార్చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఆ అగ్రిమెంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ జాగ్రత్త పడండి, ఆ జాగ్రత్త తీసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే కొంత సిబ్లింగ్స్తోని, తోబుట్టువులతోని ఒక మెసేజ్ చేసి మెయిల్ చేసేటప్పుడు కేర్గా ఉండండి ఈ సంవత్సరం పర్టికులర్గా. మరి ఇవి మీ యొక్క మాటలు కానీ ఏమైనా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా వినండి. ఓం నమో నారాయణాయ లేదా పంచమాధిపతి మీకు గురువు అవుతాడు కాబట్టి జై గురుదత్త శ్రీ గురుదత్త ఈ నామస్మరణ చేయండి, అద్భుతంగా ఉంటుంది. అద్భుతం కదా, తిరుగులేదు గుర్తుపెట్టుకుని. దైవాన్ని నమ్మిన వాడు ఎప్పటికీ చెడిపోడు, కర్మని నమ్మినవాడు, దైవాన్ని నమ్మినవాడు, తన కర్మ తాను ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోయిన వాడు ఎప్పటికీ చెడిపోడు గుర్తుపెట్టుకుని. ఎందుకంటే సకాలంలో ధర్మంగా చేయడమే, ధర్మమే భగవంతుడు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ సిబ్లింగ్స్ ఇందాక నేను చెప్పినట్టుగా ట్రాన్సాక్షన్ మధ్యవర్తిత్వము, మీడియేటింగు, అగ్రిమెంట్స్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ వివాహ విషయాల్లో మాత్రం తొందరపాటు నిర్ణయాలు ఏం తీసుకోకండి. వివాహము పార్ట్నర్షిప్స్ విషయాల్లో చాలా కేర్గా ఉండండి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, రాజకీయంగా ప్రయత్నం చేసేటువంటి వారికి ఏప్రిల్ 22వ తేదీ నుంచి మరింత బలం పెరుగుతుంది. చూడండి ఒకసారి, అయ్యో ఈసారి ఎందుకు ఓడిపోయారో, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనుకుంటుండే, ఈసారి ఎందుకు గెలిచారు అనుకుంటుండే, బికాజ్ ఆఫ్ ప్లానెటరీ కాంబినేషన్స్ ఆ వ్యక్తిని అద్భుతమైన అందనానికి ఎక్కిస్తుంది. కాంబినేషన్స్ బాగాలేనప్పుడు అంతే జాగ్రత్తగా కూడా మనం ఉండాలి. విష్ణు సహస్రనామాలు వినడము, ఇంకొకటి చెప్తాను లలిత సహస్రనామాలు ఈ నామం చేసుకోండి. కొంచెం ఎక్కువగా మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయి అనుకోండి మీకు, అంటే ఎలాగా, మీరు ఏదైనా చెప్పారు ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి అది నిజమా అబద్ధమా అని చెప్పని
ఆలోచించుకునే దీంట్లో మీరు నిజం చెప్పిన అబద్ధం అనుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లేదా మీరు ఏదైనా మంచి చెప్పినా సరే అవతల వాళ్ళకి ఒక్కోసారి అది ఇబ్బందిగా అనిపించవచ్చు. అలా కలగకుండా ఉండాలి అంటే లలితా సహస్రనామాల్లో కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతర, ఈ నామం దేని పనికి వస్తుందంటే, ఇంకా కొంతమంది అంటూ ఉంటారు ఇళ్లలో, ఏమండి నా మాట ఎవరు వినట్లేదు, నా మాటకు లెక్కలేదు, నేను ఏం మాట్లాడిన గొడవ అయిపోతుంది అంటుంటారు కదా. ఈ నామం చేసుకుంటే కర్పూరము వీటిక అంటే అమ్మవారు తాంబూలం వేసుకుందట, ఆ యొక్క తాంబూలం యొక్క సువాసనలు లోకాలు అన్ని లోకాలకి ఇలా వచ్చేసేట. అబ్బాయి ఎంత బాగుంది అమ్మవారి తాంబూలం అనుకుంటున్నారట అందరూ. అంటే అమ్మవారు వేసుకున్న నోటిలో వేసుకున్నటువంటి తాంబూలము గురించి మనం కనుక స్మరించుకున్నట్లయితే ఆ సువాసనలతో అందరూ అబ్బాయి ఎంత అద్భుతం అనుకుంటున్నారు, మనం మాట్లాడితే కూడా అంతే అద్భుతంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా భావిస్తారు. ఇది పాటించడం ముఖ్యంగా. అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు మీకు వీలైతే ఇంట్లో కానీ టెంపుల్లో కానీ గణపతికి సంబంధించిన భజన చేస్తుంటాం మనం. ఇప్పుడు చూడండి, మనకి వినాయక చవితి వచ్చినప్పుడు ఏం చేస్తాం, గణపతి పప్ప మోరియా ఇంకా భజన చేస్తాం. భజన చేయండి, భజన మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. నేను మీకు ఈ జన్మజాతకం విషయంలోని అదేవిధంగా ఇంట్లో చేసుకునే వాస్తు సంబంధించిన విషయంలో కొన్ని టిప్స్ చెప్తాను, అది మీరు పాటించండి. అంటే చాలామంది తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. ఏమిటది అంటే, అందరికీ తెలియని విషయం ఏంటంటే ఏలినాడు శని శనిదశ ఒకటే అనుకుంటారు, అది రెండు వేరైన విషయం గుర్తుపెట్టుకోండి. చాలామంది భయపడేది ఏంటంటే ఏలినాడు శని వచ్చేసిందండి, శని మహాదశ వచ్చేసిందండి అనగానే భయపడిపోతుంటారు. భయపడాల్సిన పని ఏం లేదండి, గుర్తుపెట్టుకోండి. శని అంటే ఆల్వేజ్ మీ కర్మకారకుడు మాత్రమే. శని వచ్చింది అనగానే మీకు ఏదో ఇబ్బంది కలగాలని రూల్ లేదు, ఇది మీకు శాస్త్రంలో ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. శాస్త్రంలో శని భగవానుడు దశ వచ్చింది, మీరు ఇంక సంగనాగిపోతారు, నాశనం అయిపోతారు లాంటివి ఏమీ లేవండి. అద్భుతమైన అందలాన్ని కూడా ఎక్కిస్తారు. ఫస్ట్ దీని నుంచి బయటపడింది పాయింట్ నెంబర్ వన్. ఎందుకంటే జన్మజాతకం చూసుకునే వాళ్ళకి కొన్ని పాయింట్స్ తెలియవు పాపం, కొత్త వాళ్ళకి అందుకని చెప్తున్నాను నేను మీకు. అలాంటిది ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది, శుక్రదశ వచ్చింది కదా అద్భుతం ఇవ్వాలని రూల్ ఏం లేదు, గురుదశ వచ్చింది కదా అద్భుతంగా ఇవ్వాలని రూల్ ఏం లేదు. వాళ్ళు కనుక పోర్ట్ఫోలియోస్ పాడైతే ఆ దశల్లో కూడా ఇబ్బంది ఉంటుంది. మీకు ఏ దశ నడుస్తున్నా దానికున్న పోర్ట్ఫోలియో ఏంటో దాన్ని బట్టి రిజల్ట్ ఇస్తుంది. మూడోది ఏంటంటే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మహాదశ ఇలా ఉందనగానే నేను ఇంక బాధలు పడాలి అనేటువంటిది కాన్సెప్ట్ ఫస్ట్ మైండ్లో తీసేసేయండి. అది మీరు ఎందులోకి ఎంటర్ అయితే ఇబ్బంది ఇస్తుందో ఆ పర్టికులర్ వీటిల్లోకి ఎంటర్ అవ్వకండి. బిజినెస్ గొడవల కోర్టు కేసులు కొన్ని ఉంటాయి, అలాంటి వాటిలోకి ఎంటర్ అవ్వకూడదు అనేది ఆ పర్టికులర్ జాతకంలో ఉంటుంది, వాటిలోకి ఎంటర్ అవ్వకండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, మీకు ఏ మహాదశ నడుస్తుంటే ఆ గ్రహానికి పర్టికులర్గా మీరు దీపారాధన చేయండి. నవగ్రహాలు చాలు, ఆ గ్రహానికి ప్లస్ ఆ గ్రహ అధిష్టాన దేవతకి. మహాదశ అయితే మహాదశ, అంతర్దశ అయితే అంతర్దశ, భుక్తి అయితే భుక్తి, మహాదశ భుక్తి అంతర్దశలు ఇలా ఉంటాయి. అది చేయండి, మీరు ఇంకేమీ చీకు చింత ఏమీ పడాల్సిన పని లేదు. ఇవి పర్టికులర్గా మీరు పాటిస్తూ ఉండండి. ఇంకా లోతుగా వెళ్తే ఇంకా పర్సనల్ చాట్లు ఇంకా డిఫరెంట్గా ఉంటాయి, దీన్ని పాటిస్తూ గృహంలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మహాదశ యోగించాలంటే మనం ఉండేటువంటి గృహం కూడా మంచి గృహమై ఉండాలి. అంటే ఎలా అండి, నేను తూర్పు ఉత్తరంలోనూ ఉంటానండి అంటే కాదు. తూర్పు ఉత్తరాలు శాస్త్రంలో కేవలం ఈ రెండు మాత్రమే మంచి దిశలు, పడమర దక్షిణాలు మంచి దిశలు కావు అని ఎక్కడ చెప్పలేదు. నాలుగు దిశలు మంచివే, మీకు ఏదైతే నడుస్తుందో. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే జాతకం వల్లే నాకు ఇలా అవుతుందేమో అనుకొని చేయించుకుంటూ ఉంటారు పరిహారాలు అవి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గృహం ఇబ్బంది పడుతూ ఉంటుంది, మీకు తెలియదు పాపం. మీకు మీరు ఉండకూడని దిశల్లో ఉంటారు, చేయకూడనటువంటి పనులు కొన్ని కొన్ని స్పేసెస్లో చేస్తూ ఉంటారు, వర్క్స్ ఇంట్లో చేసేటువంటి ప్రతి పని కూడా వాస్తు మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మీరు ఇంట్లో స్పెసిఫిక్గా ఉన్న ఇంట్లో ఆనందంగా ఉండాలంటే మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, నేను కొన్ని టిప్స్ చెప్తానన్నాను కదా, ఉన్న ఇంట్లో ఆనందానికి నార్త్ సైడ్ ఉత్తరం వైపు ఒక వైట్ కలర్ వేసించండి, గుర్తుపెట్టుకోండి. ఇది స్పేస్ ఎలిమెంట్, చక్కగా మీకు పనిచేస్తుంది ఫైనాన్షియల్గా. కుబేరుడు యాక్టివేట్ అవుతాడు మీ ఇంట్లో, 100% అవుతాడు. నేను కొన్ని సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి అందరితో చెప్పినప్పుడు అందరూ మంచి ఫలితాలు పొందినటువంటి అంశం ఇది. కుబేరుడు 100% యాక్టివేట్ అవుతాడు ఇక్కడ వైట్ కలర్ కనుక వేసినట్లయితే. ఆగ్నేయంలో ఒక గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టండి. మీ ఇంట్లో మీరు అందరికీ కూడా మాస్టర్ బెడ్రూమ్లో బీరువా పెట్టుకోవడం అలవాటు, అక్కడ ఏదైనా జోన్ ఏదైనా వేస్టేజ్ జోన్లో పెడుతున్నారేమో చూడండి. ఎందుకంటే దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం అని చెప్పడం జరిగింది. అంటే వేస్టేజ్ జోన్ అదంతా, అంటే వేస్టేజ్ బాత్రూమ్ లెట్టిన్లు
కట్టాల్సినట్టు మనం తెలియక ఏం చేస్తాం అంటే టిల్ట్ అయినప్పుడు అది ఆ జోన్కి వచ్చేసినప్పుడు అక్కడ బీరువ పెట్టడం వల్ల నష్టపోతూ ఉంటారు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఎటువంటి మహాదశ వచ్చినా, ఎటువంటి గ్రహస్థితులు మారుతున్నా, ఏది ఏమైనా సంకల్పం ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను అమ్మవారి పాదాలను ఆశ్రయించున్నాను, అమ్మవారు నా యందు ఉంది. లలిత సహస్రనామాలు చెప్పబడింది ఏంటి, సహస్రారాంబుజారుడా సుధాసారాభి వర్షిణి. అమ్మవారు మన సహస్రారంలో ఉండి సుధాసార వర్షాన్ని కురిపిస్తూ ఉంటుందట, అది చేయండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. సంపద ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అప్పుల్లో ఉన్నాను, ఓం అపర్ణాయే నమః. లేదు రోగాలు ఉన్నాయండి, మాట్లాడితే ఇంట్లో అంత హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, అలాంటప్పుడు చేయవలసినటువంటి చిన్న చక్కటి మంత్రం ఉంటుందండి లలిత సహస్రనామాల్లో. అదేమిటి, ఓం సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశని ఇచ్చేసుకోండి. ఇప్పుడు మనకేంటి రోగం రాకూడదు అనుకుంటాం, ఈ మంత్రం చేసుకుంటే రోగం రాదు, అపర్ణాయ నమః చేసుకుంటే అప్పులు పోతాయి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ధనప్రాప్తి అమ్మవారు ఇస్తుంది. అంటే అమ్మవారు ఇస్తుందంటే ఎలా ఇస్తుందండి, మనకు అవకాశం వచ్చేలా చేస్తుంది అమ్మవారు. ఇవి పాటిస్తూ ఈ జాగ్రత్తలు పాటించండి, 100% మీరు అద్భుతమైనటువంటి లైఫ్ పొందుతారు, పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.